అందరికి నమస్తే అండి, పుష్ప బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే పచ్చి టమాటా కాయల రోటి పచ్చడి తాలింపు వేయకుండా ఎలా చేయాలో మన విలేస్టర్లో చూద్దామండి. వేడి వేడి అన్నంలోకైనా జొన్న రొట్టెలకైనా టేస్ట్ అద్దరిపోతుందండి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. ముందే కట్లపొయ్యి ముట్టించేసుకొని కట్లపొయ్యి మీద కడాయి పెట్టేసుకొని అందులో ఒక చిన్న కప్పెడు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక 15 పొట్టి తీసిన ఎల్లిపాయలు వేసేసుకొని వేయించుకోవాలి. 1/2 కిలో పచ్చి టమాటాలకు 1 కప్పు పచ్చిమిర్చిని ముక్కలుగా వేసుకొని వేయించుకోవాలి. ఇలా ముందుగా పచ్చిమిర్చి ఎల్లిపాయలు వేస్తే మనకు పచ్చడి చాలా టేస్ట్గా వస్తుందండి. ఇవి బాగా వేగాలి. పచ్చిమిర్చి ఎంత బాగా వేగితే కారం అంత బాగా వస్తుంది పచ్చడి. అంటే మిర్చి ఎంత బాగా ఫ్రై అయినాయో ఇప్పుడు పచ్చి టమాటకాయ ముక్కల్ని కూడా అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇవి 1/2 కేజీ పచ్చి టమాటకాయలండి. పచ్చి టమాటకాయలు మన గార్డెన్లో వేయండి. నాకు విలేజ్ గార్డెన్ ఛానల్ కూడా ఉంది, మన గార్డెన్ వ్లాగ్స్ అని చెప్పి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. గార్డెనింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. టమాటా ముక్కలు 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత 1/2 కప్పు ఉల్లిపాయలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, నిమ్మకాయ అంత చింతపండు, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మొత్తం టమాటా అంతా మనకు మెత్తగా అయిపోవాలి. మూత తీయగానే సూపర్ స్మెల్ వస్తుందండి. అసలు ఇంకా రోటి పచ్చ నూరకన్నా ముందే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని రోట్లో వేసి దంచుకుందాం. రోట్లో కొద్దిగా వేసుకుంటూ నెమ్మదిగా దంచుకోవాలండి, లేకుంటే చెట్లుతుంది, కంట్లో పడుతుంది. మిక్సీ జార్లో వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసేసుకోండి, కానీ బరకగా పట్టుకోవాలండి, సన్నగా పేస్ట్ లాగా చేసుకోవద్దు. ఈ పచ్చి టమాటకాయల కారం పచ్చడి ఇప్పుడు మనం ఉన్న రెయిన్ సీజన్లో అయితే 2-3 రోజులు బయట పెట్టుకున్నా కూడా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 డేస్ వరకు ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ నిల్వ ఉండదు. చేసుకునేటప్పుడే కొద్దిగా చేసుకోవాలి. ఏ మాట కా మాట చెప్పుకోవాలి. రోట్లో వేసి దంచడం వల్ల కొద్దిగా టైం పడుతుంది, అలాగే కొద్దిగా శ్రమ అవుతుంది, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మన పచ్చి టమాటకాయల రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా బరకగా పట్టుకోవాలి, సన్నగా పేస్ట్ లాగా అస్సలు చేసుకోకూడదు. సో ఇప్పుడంతా మనం ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుందాం. రోటి పచ్చడికి తాలింపు అవసరం లేదండి. లేదు, మనం తాలింపు వేసుకుంటేనే మాకు నచ్చుతుంది అంటే వేసుకోవచ్చు, అది మన ఇష్టం. కేజీలలో రోటి పచ్చలు చేస్తే జొన్న రొట్టెతో తింటారండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రొట్టెలో కొంచెం కారం ఉందండి, నేను కొద్దిగా అన్నం వేడివేడి అన్నం వేసి కలిపేసుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టం అండి ఇట్లా రోట్లో అన్నం వేసి కలుపుకొని తినడం? చాలా టేస్ట్ ఉంటుందండి, నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. సరే, మీ ఇంట్లో రోటి పచ్చడి చేస్తే ఇట్లా రోట్లో అన్నం వేసి కలుపుకొని తినండి. ఇదేండి, చాలా సులువుగా చేసేసుకున్నాం కదా రోటి పచ్చడి. అయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుందండి. ఇదేండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇట్లా మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.